హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో కర్ణాటక స్పెషల్ రెసిపీ అయిన బిసిపెల్లి బాత్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇందులోకి బిసిపెల్లి బాత్ మసాలా పౌడర్ని కూడా తయారు చేసి చూపిస్తున్నానండి. మా నైబర్స్ని అడిగి కనుక్కొని చేసిన రెసిపీ ఇది. మీకు ఎవరికైనా సరే ఈ రెసిపీ గురించి తెలిసినట్లయితే మీరు ఎలా చేస్తారో అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి లేట్ చేయకుండా హోటల్లో తినే కమ్మనైన ఈ బిసిబెల్లి బాత్ని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకుని అందులోకి ఒక కప్పు రైస్ తీసుకోండి. ఒక కప్పు రైస్కి 1/4 కప్పు దాకా కందిపప్పు తీసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కొలత అనమాట. రైస్ని పప్పుని వేసేసిన తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకుని అందులోకి 6 కప్పుల దాకా నీళ్లు పోసుకోవాలండి. ఇవన్నీ కూడా మీరు ఏ కప్పుతో తీసుకుంటున్నారో అదే కప్పుతో కొలుచుకోండి. సో 6 కప్పుల దాకా నీళ్లు పోసేసిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి కుక్కర్ మూత పెట్టేసి కనీసం 4-5 విజిల్స్ పాటు బాగా మెత్తగా ఉడికించుకుని మ్యాష్ చేసుకుని పెట్టుకోవాలి. సో అందుకని మనం రెగ్యులర్గా ఉడికించుకునే కన్నా కూడా 2 విజిల్స్ ఎక్కువే రానివ్వండి. సో ఇది ఉడికేలోపు మనం పక్కన వెజిటబుల్స్ని కూడా కుక్ చేసుకుందామండి. దానికి ఒక చిన్న గిన్నె తీసుకుని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ 1, మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప 1, అలాగే రాడిష్ కూడా రౌండ్గా కట్ చేసుకుని పెట్టుకోండి. 4-5 బీన్స్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. అలాగే ఒక చిన్న క్యాప్సికమ్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోనే ఒక పెద్ద టమాటా, అలాగే ఒక క్యారెట్ని ఇలా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముక్కలకి ఉడకడానికి సరిపడా నీళ్లు పోసేసి ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసి ముక్కల్ని ఉడికించుకోండి. ఇందులోకి మీరు వేరే వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. గుమ్మడికాయ వేసుకోవచ్చు, ఆనపకాయ వేసుకోవచ్చు. ఇది మీ ఆప్షన్ అండి. మీకు ఏవి దొరికితే అవి వేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇప్పుడు 30 గ్రాముల చింతపండును తీసుకుని వేడి నీళ్ళు పోసి నానపెట్టుకుని పెట్టుకోండి. ఇప్పుడు బిస్పిల్లాబాద్ తయారు చేసుకోవడానికి మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలు, 1/2 టీ స్పూన్ దాకా మిరియాలు వేసి ఫస్ట్ కొద్దిగా ఫ్రై చేయండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి ఈ దినుసుల్ని కొద్దిసేపు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 4 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి ఫ్రై చేయండి. ఈ దినుసులన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ లో ఫ్లేమ్లో మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కొద్దిగా వేగాక 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలపండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మెంతులు, 1/2 టీ స్పూన్ గసగసాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. మీ దగ్గర డ్రై ఎండు కొబ్బరి ఉంటే అదే ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇవి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ 1 నిమిషం పాటు అలా కదిపేసుకుని లాస్ట్లో ఫైనల్గా కొద్దిగా 1/2 టీ స్పూన్ దాకా ఇంగువని వేసేసి మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ దినుసుల్ని పక్కకు తీసుకుని పూర్తిగా చల్లారుకొనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని వీలైనంత ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. సో మనకి బిస్పిల్లాబాద్కి మసాలా పౌడర్ రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, వెజిటబుల్స్ కూడా కుక్ అయిపోయాయండి. కూరగాయ ముక్కలన్నీ కూడా మరీ మెత్తగా అయిపోకుండా ఇలాగా తుంచితే తునిగేటట్టుగా ముక్కల్ని ఉడకపెట్టుకుని పెట్టుకోవాలన్నమాట. సో వెజిటబుల్స్ కుక్ అయిపోయాయి. అలాగే పప్పుని చూద్దాము. పప్పు రైస్ కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి గరిటెతో తీసుకుని బాగా మ్యాష్ చేసుకోండి. మీరు పప్పు గుత్తుతో నలపాల్సిన అవసరం లేదు. వాటర్ ఎక్కువే వేసాం కాబట్టి చాలా ఈజీగా మెత్తగా అయిపోతుందన్నమాట. సో 2-3 మినిట్స్ పాటు బాగా గరిటెతో మిక్స్ చేసి మ్యాష్ చేస్తే పప్పు రైస్ కూడా బాగా మిక్స్ అయిపోయి ముద్దలా తయారైపోతుంది. దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. సో మనకి రైస్, పప్పు తయారైపోయింది, చింతపండు రసం కూడా తయారైపోయింది, అండ్ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసేసుకుందాం. తర్వాత వెజిటబుల్స్ని కూడా కుక్ చేసేసుకుందాం. సో ఇవన్నీ తయారు చేసుకుని పెట్టేసుకుంటే బిసిబెల్లి బాత్ తయారు చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి, 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇది హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ దాకా వేరుశనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు వేసి దోరగా ఫ్రై చేయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని ఇందులో కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 4 నుండి 6 పచ్చిమిర్చిని చీల్చుకుని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకును వేసి ఈ తాలింపుని కొద్దిసేపు ఫ్రై చేయండి. తాలింపు వేగిన తర్వాత ఇందులోకి మనం ఉడకపెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. కూరగాయ ముక్కలు వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఇందులోని మనం నానపెట్టుకుని పక్కకు తీసుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకోండి. చింతపండు రసం వేసేసిన తర్వాత 1 కప్పు దాకా నీళ్లు పోసి ఇందులోకి కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసేసి
ఈ కూరగాయ ముక్కల్ని పులుసులో బాగా ఉడకనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. పులుసు అనేది కొంచెం దగ్గర పడుతుంది కదా, అప్పుడు ఈ స్టేజ్లో కొద్దిగా బెల్లం ముక్కను వేసుకోండి. బెల్లం ముక్కని తురుముకుని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోని మనం తయారు చేసి పెట్టుకున్న బిస్మిల్లాబాద్ మసాలా పౌడర్ని 4 టేబుల్ స్పూన్స్ దాకా వేసేసుకోండి. మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని ఇందులోనే 1 టీ స్పూన్ దాకా ఎండు కారాన్ని కూడా వేసుకోండి. ఇప్పుడంతా కలిపేసుకుని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత ఈ గిన్నెని పక్కకు తీసుకుని మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పు రైస్ గిన్నెని స్టవ్ మీద పెట్టండి. ఇప్పుడు ఈ కూరగాయల పులుసుని ఈ పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అదే మనం పులుసులోకి రైస్ని యాడ్ చేస్తే ముద్దలు కట్టే ఛాన్స్ ఉంటుంది. ఇలా అంతా వేసేసిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా నీళ్లు కూడా వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ మీరు వాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కొద్దిగా నీళ్లు పోసి మొత్తం అంతా కలుపుకొని కన్సిస్టెన్సీ అనేది జారుగా ఉండేటట్టుగా చూసుకోండి. ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోండి. ఈ వెజిటబుల్స్ కానీ పప్పు కానీ రైస్ కానీ అంతా కూడా పులుపుని ఉప్పుని కారాన్ని బాగా పట్టుకోవాలి. సో అందుకని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి, సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి దీనిపైన కొద్దిగా నెయ్యిని అలాగే శనగ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ గిన్నెను పక్కకు తీసుకుని వేడి వేడిగా ఈ బిస్మిల్లాబాద్ని సర్వ్ చేసుకోండి. జనరల్గా అయితే ఈ బిస్మిల్లాబాద్తో సైడ్ డిష్ కింద బూందీ కానీ లేదంటే చిప్స్ కానీ సర్వ్ చేస్తూ ఉంటారంట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్టీ టేస్టీ బిస్మిల్లాబాద్ని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.